ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గిద్దరూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి దర్శి కార్పొరేషన్లోని 10వ వార్డ్ లంకోజనపల్లి రోడ్లో ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి టీడీపీ అభ్యర్థి పసుపులటి శేషమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్, దర్శి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నారపుశెట్టి పిచ్చయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్శి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10వ వార్డులో మాజీ శాసనసభ్యులు అన్న బాబారావు గారు అయితేనేమి, వారి సోదరుడు ఏదైతే మన చైర్పర్సన్ క్యాండిడేట్ ఉన్నాడో పిచ్చయ్య గారు, అందరం కలిసి ఇప్పుడు మేము 10వ వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రేపు 15వ తారీఖు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం ఎగరేయబోతుందనేటువంటి విషయంలో మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అభివృద్ధి, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్ని విధాలుగా మనకి పేదవాడికి, బడు బలహీన వర్గాల ప్రజలకి నేను చేసినటువంటి మాకు ఆ తత్వాన్ని మనం ముందుకు తీసుకుని పోయినవాడు అవుతాం. కాబట్టి నేను దర్శి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మన యొక్క ఓటర్ మహాశయులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 15వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మంచి వ్యక్తులు, ఏదైతే నారపుశెట్టి శ్రీరాములు గారు పెద్ద స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు గారు ఉన్నారో, ఈరోజు మాజీ శాసనసభ్యులుగా అన్న పాపారావు గారు అయితేనేమి, వారి యొక్క విధానము, వారి మంచితనాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సైకిల్ గుర్తు మీద రాబోయే ఎన్నికల 15వ తారీఖు మీరు ఓట్లు వేసి మీరు మంచిని గెలిపించండి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పి నేను సవినీయంగా వేడుకుంటా ఉన్నాను. నేను